ప్రకృతి ఒళ్ళో ప్రపంచంకి మీ అందరికీ స్వాగతం. నమస్తే, నేను శ్రీవనిత మైథిలి. అయితే ఈరోజు ఇప్పుడు ఏంటంటే రోహిణి కార్తెలో మొదటిసారి ఈరోజు వర్షం పడిందండి. ఇక్కడ ఏంటి, ఆవులు ఇంకా వెళ్ళలేదు, కొంచెం ఈ వర్షం ఆగాక వెళ్తాయి అడవికి మేతకి. సో చూడండి మా ఆవుల కొట్టము. ఇక్కడ ఉంది మా అమ్మ, తన పేరు పుష్పలత. సో మా అమ్మ ఎప్పుడు గోవులతో బాగా, తన చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళకి గోవులు ఉండేవి, మా అమ్మ గోవులను కాసింది కూడా తన చిన్నప్పుడు. సో గోవుల పట్ల మా అమ్మ చాలా ప్రేమగా ఉంటుంది, ఎప్పుడు చాలా వాటితో అంటే బాగా వాటిని పట్టించుకుంటూ ఉంటుంది అన్నమాట, వాటికి బాగా కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. మా అందరికంటే ఎక్కువగా మా గోవుల్ని ఎక్కువ కేరింగ్గా చూసుకునేది మా అమ్మ. సో అన్ని చూడండి ఎంత హ్యాపీగా నిద్రపోతున్నాయి, అన్ని మంచి హాయిగా కూర్చొని నెమరేయడమా లేదా నిద్రపోవడమో చేస్తున్నాయి. సో వీడు మా విశ్వాస్, ఇక్కడ ఏదైతే వీడు మా గ్రామసింహం అన్నమాట, మా ఇంటి దగ్గరికి వాడే పెరిగిన తర్వాత వచ్చాడు. సో మేము ఎక్కడైనా ఉన్నా వాడు మాతోనే ఉంటాడు అన్నమాట, మాకు సేఫ్టీ కోసం. సో ఈ ఆవులతో కూడా చాలా వాడు క్లోజ్గా ఉంటాడు, చాలా స్నేహంగా. ఇది గేదె, నాటు గేదె కూడా మాకు ఒకటి ఉంది. సో ఈయనింది 1 మంత్ దగ్గర వస్తుంది ఈయన, ఆ దుడ్డే అన్నమాట. అయితే ఇలా ఉంటుంది ఆవుల కొట్టము. మా ఇల్లు ఎలా అయితే ఉంటుందో గూన పెంకులతో ఆవుల కొట్టం కూడా అంతే అండి. కాకపోతే కింద స్టోన్ బండ అనేది అంటే గచ్చు పరిచి ఉండదు, ఎందుకంటే అవి ఆవు గిట్టల కోసం మంచిది కాదు కాబట్టి. సో ఇది గోవులతో సమయం గడపడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటాము, చాలా ఏంటంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. గోవుని చూసిన గోవు కళ్ళల్లోకి అంటే గోవును నిమురుతా ఉన్నా కూడా. సో చాలా సాత్వికంగా తయారవుతుంది మన బుద్ధి గోవులతో గడపడం వల్ల. సో అందుకని మనం దేశీ గోవును రక్షించుకోవాలి, దేశీ విత్తనాన్ని కాపాడుకోవాలి, మన సహజమైన వ్యవసాయ పద్ధతుల్నే మనం పాటించాలి. సో ప్రకృతికి అనుకూలంగా వెళ్ళాలి, ప్రకృతితో కలిసి ప్రకృతికి నష్టమయ్యే పనులు ఏవి చేయకుండా మనం అన్ని మిగిలిన జీవులన్నీ ఏ విధంగా పక్షులు ఇంకా మిగిలిన జంతువులు అన్నీ ప్రకృతికి అనుకూలంగా అవి బ్రతుకుతాయి. ఏది కూడా ప్రకృతిని పాడు చేసే పని ఏది ఏ జీవి చేయదు, ఒక మనిషి మాత్రమే ప్రకృతిని పాడు చేసే పనులు అంటే ప్రకృతిని వినాశనం చేసే పనులు ఇంకా ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తూ ఏంటంటే వికృతమైన పనులు చేసే ఒకే ఒక ప్రాణి ఏంటంటే మనిషి. సో మనం ఇప్పటికైనా మిగిలిన జీవులు చూడండి, పక్షులైనా జంతువులైనా అన్నీ కూడా అవి సూర్యోదయానికి ముందే లేస్తాయి, అవి ఆహారమై అవి సొంతగా సేకరించుకుంటాయి, అవి రేపటి కోసం ఏం సేకరించుకో జస్ట్ ఈరోజు వరకు సేకరించుకుంటాయి. ఇంకా మిగిలిన వచ్చి అవి ఇప్పుడు పిట్టలైనా పిట్టలు గూడు కట్టుకోవడమైనా, ఇప్పుడు గోవులు చూడండి అంటే ఇవి వాటికి ఎంతవరకు కావాలో అంతవరకే చేస్తాయి ఏవైనా. సో మనలాగా అన్ని కుప్పలు కుప్పలుగా తరతరాల కోసం పెట్టుకొని మరీ అత్యాశగా ఇలా ఒక మానసికమైన భ్రమలో అవి ఉండవు, అవి అసలైన ఆధ్యాత్మికతలో ఉంటాయి. నన్ను అడిగితే ఈ పక్షులు జంతువులు ఆవులు కుక్కలు కోళ్ళు ఇలాంటి మూగజీవులను మనం అనుకుంటాం, కానీ వాటికి వాటి భాష ఉంటుంది. ఈ సీతాకొక చిలుకలు రకరకాల ఏవైనా కూడా ఇవన్నీ కూడా నిజమైన ఆధ్యాత్మికతలో ఉన్నాయి, ఎందుకంటే అవి ప్రకృతికి అనుకూలంగా వెళ్తున్నాయి, మనిషి మాత్రమే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ప్రకృతితో కలుద్దాం, మనతో పాటు ఉన్న అన్ని జీవుల్ని ప్రేమిద్దాం, ఆనందంగా జీవిద్దాం. సో మన విత్తనం, మన స్వదేశీ వ్యవసాయం అంటే సహజమైన వ్యవసాయం, మన దేశీ గోవుని కాపాడుకోవడంలోనే మన అభివృద్ధి అనేది ఆనందం అనేది ఉందండి. సో రైతులందరం ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని మెల్లగా నిదానంగా మొదలు పెట్టడానికి రైతులు ఇంకా మీరు మీకోసం మీ ఇంటి కోసం మొట్టమొదటిగా మొదలు పెట్టండి, సహజంగా ఎరువులతో ఆవుమూత్రం పేడతో వ్యవసాయం చేయడము, దేశీ విత్తనంతో వ్యవసాయం చేయడం. సో మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, మన ఆరోగ్యం కూడా మనకు బాగుంటుంది,
కాబట్టి ఇంత మంచిగా ఉండే ఈ పద్ధతిని మనం ప్రారంభిద్దాము. సో ఇంకుంటాను, మీకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మీరు ప్రకృతి ఒళ్ళో ప్రపంచం ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఆ తర్వాత అంటే గంట సింబల్ నొక్కడం వల్ల నోటిఫికేషన్స్ మావి ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఇంకా మిగిలిన రైతులకి వేరే వాళ్ళకి యూజ్ అవుద్ది అనిపిస్తే ఈ మా వీడియోస్ని షేర్ చేయండి. సో ఇంకుంటాము. మన అసలైన కల్చరే అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అనేది ఏదో ఒక వర్క్ కాదు, అగ్రికల్చర్ అనేది ఒక మన జీవన విధానం. మన వ్యవసాయం అనేది మన జీవన విధానం. సో పంటలు పండించడం అనేది మన అసలైన లైఫ్ అనేది. ఎందుకంటే మనకి పంటల గురించి తెలిసి ఉండాలి, అలాగే వంటల గురించి కూడా తెలిసి ఉండాలి. అంటే ఎలాగా పంటలు పండించుకోవాలి, అలాగే ఎలాంటి భోజనం మనం తినాలి ఆరోగ్యంగా ఉండడం కోసం. సో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. సో అందుకని, సో ఇంకా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ప్రకృతితో కలవండి, ఎగిరే పక్షుల్ని చూస్తూ ఉండండి, ఉదయించే సూర్యుని చూడండి. ప్రకృతితో కలిసి జీవించడంలో ఉన్న ఆనందం మనకు ఎక్కడ దొరకదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఉంటాను, ధన్యవాదాలు. జై భారత్.